అందరికీ నమస్కారం. కలియుగ ఈ సినిమా ఇవాళ ప్రమోషనల్ వీడియో లాంచ్ చేశారు, అది లాంచ్ చేశాను. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఈ ప్రమోషనల్ వీడియో నేను లాంచ్ చేయడానికి కారణం సినిమా ఏంటి, సినిమా బాగుందా బాగలేదా, దానికి అదేంటి ఇవన్నీ పక్కన పెడితే పింగ్ పాంగ్ సూర్య మీ అందరికీ పరిచయం తను. అదే మూవీ మన రాజమౌళి గారి సినిమా సై బాహుబలి, ఇవన్నీ ఇట్లన్నింటిలో చూసి ఉంటారు తనని. అలాగే రాజశేఖర్ గారితో కూడా ఒక మూవీ తను మా అన్నయ్య బంగారం అన్న సినిమాలో యాక్ట్ చేశాడు ఆయనకి బ్రదర్గా. అప్పటి నుంచి సూర్యతో మాకు పరిచయం. మా ఇంట్లో మా మనిషి అని చెప్పే అంత క్లోజ్, అంత ఆత్మీయుడు. ఇవాళ రేపు సినిమా తీయడం, దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టమైన పని. అంటే మాలాంటి వాళ్ళకి చుక్కలు కనబడుతున్నాయి. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో సూర్య తను సొంతంగా ఈ కలియుగ అనే సినిమా ప్రొడ్యూస్ చేశాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తీసేటప్పుడు మెయిన్గా ఎలా ఉంటుందంటే డబ్బులు సంపాదించడానికి కమర్షియల్ థాట్తోనే అందరూ మోస్ట్లీ సినిమా చేస్తారు. బట్ తను ఫస్ట్ టైము ప్రొడ్యూస్ చేస్తూ ఇది కమర్షియల్గా ఉండేలాగా ఏదో ఒక కామెడీనో లేకపోతే లవ్ లేకపోతే ఈ మధ్య రొమాంటిక్ సినిమాలని చెప్పినప్పుడు లిప్ లాక్ సీన్లో అలాంటి పోస్టర్లో లేకపోతే అమ్మాయిని భయంకరంగా ఎక్స్పోజ్ చేస్తూ ఒక అప్సీన్గా కనిపించేలాగా పోస్టర్స్ వేస్తూ ఐ మీన్ టీజర్లు రిలీజ్ చేస్తూ, అంటే సినిమాలు ఎంతవరకు ఉంటుందో మనకు తెలీదు, ఫస్ట్ ఆ సినిమా చూపించడమే ఇలాగ దిస్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీతో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూనో ఇవాళ సినిమా రిలీజ్కో ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఆ కోవకి చెందకుండా నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఈరోజు ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలు, అంటే ఈరోజు ఒక స్త్రీ మన ప్రపంచంలో ఎంత సెక్యూర్డ్గా ఉంది. ప్రపంచంలోనే, నేను ఒక భారతదేశంలో హైదరాబాద్లో అని చెప్పటం లేదు, ప్రపంచంలోనే అంటే ఒక పక్కన ఆడ దెబ్బల కాదు, ఫెమినిజం అంటున్నాము, మీటూ మూమెంట్ అంటున్నాము, విమెన్ లిబరేషన్ అంటున్నాము, అటు పక్కన మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎన్నో స్కీమ్లు బేటీ పడావు బేటీ బచావు అంటున్నారు, ఆడపిల్లల్ని చదివించండి, ఆడపిల్లల్ని రక్షించండి, ఏంటి కడుపులోనే జెండర్ డిసైడ్ చేసేసి ఫెమినైన్ అంటే చంపేయడాలి, అంటే ఎంతమంది ఎన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ఎంతమంది సెలబ్రిటీస్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి టాప్ టు బాటం ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి అరుస్తున్నా ఈ అంటే ఇందులో ఎంతవరకు మార్పు వచ్చింది, ఆడపిల్లలకి సెక్యూరిటీ ఎంతవరకు మనం ఇవ్వగలుగుతున్నాము, అలాగే మన ఇళ్లలోనే మనము ఆడపిల్లల్ని ఎంతగా గౌరవించగలుగుతున్నాము, ఆడపిల్లలకి ఎంత స్వేచ్ఛను ఇవ్వగలుగుతున్నాం, ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో మనందరికీ తెలుస్తుంది. అది తలుచుకున్నప్పుడల్లా నా మీద నాకే చాలా అసహ్యం వేస్తుంది, అంటే మనం ఎందుకు ఎవరు ఏమి చేయలేకపోతున్నాము అని. బట్ స్టిల్ ఒకటి సంతోషపడాల్సిన విషయం ఏంటంటే అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సినిమా కూడా అని నాకు తను చెప్పాడు. అంటే నేను ఈ కలియుగ ప్రమోషనల్ వీడియో చూసినంతవరకు నాకు అది చాలా కనిపించింది. సినిమా అంతా కూడా ఈ కలియుగ దానిని బేస్ చేసే ఉంటుంది అన్నది కూడా తను చెప్పాడు. బట్ నేను మొత్తం సినిమా చూడలేదు కాబట్టి నేను ఎక్కువ దాని గురించి మాట్లాడలేను. నిజంగా ఈ కాన్సెప్ట్ అంత చెప్పడంతో నాకు కాన్సెప్ట్ నచ్చి ఒక ధైర్యంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్, అంటే ఏదో ఒక పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీసిందంటే ఐ మీన్ ఇట్స్ ఓకే, గుడ్, ఒక మంచి అటెంప్ట్ చేశారని అనుకోవచ్చు. ఫర్ ది ఫస్ట్ టైం తను ఒక మెసేజ్, అంటే ఇవాళ రేపు ఏంటంటే మన జనాలు పేపర్లో చదువుతాం, గంటల తరపు నలుగురం కూర్చొని ఓ లెక్చర్లు ఇచ్చుకుంటాం, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అది జరగకూడదు అన్నీ మాట్లాడుకుంటాం, కానీ ప్రాక్టికల్గా ఎవరు ఏం చేస్తాం అనేది ఆలోచించుకుంటే చాలా మినిమల్ పర్సంటేజ్ ఆఫ్ పీపులే ప్రాక్టికల్గా ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలని దిగేవాళ్ళు, రంగంలో దిగేవాళ్ళు. సో అలా నాకు అనిపించింది తన కాన్సెప్ట్ చెప్పినప్పుడు. అండ్ ఐ విష్ ఈ సినిమా తను చెప్పినంత గొప్పగా ఉండి పెద్ద హిట్ అవ్వాలని, అంటే ఇవాళ రేపు డబ్బులు రావాలని అన్నీ చాలా కష్టమే, బట్ ఈవెన్ దెన్ ఆల్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ ప్రే ఫర్ యూ. సినిమా బాగుంటే మటుకు తప్పకుండా ఆదరించమని మిమ్మల్ని అందరినీ కోరుతూ all the best to you. Thank you, madam. Thank you so much. Please subscribe. Do subscribe to TFC Media Channel. Please subscribe and encourage it. Hi, this is Hiba Patel. Please subscribe to TFC Media Channel for interesting videos and updates. Please do subscribe to TFC Media Channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi.
Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.